Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉండవల్లితో చర్చకు జీవీ రెడ్డి డుమ్మా వెనుక రామోజీ అసలు భయం ఇదేనా? మార్గదర్శిపై ఉండవల్లి అరుణ్ కుమార్తో డిబేట్కు టీడీపీ నేత జీవీ రెడ్డి గట్టిగానే కసరత్తు చేశారు. ఒంటికి ఆముదం పూసుకున్న కండల వీరుడి తరహాలో కొన్ని వారాలుగా ఆయన బిల్డప్ ఉంటూ వచ్చింది. ఈ నెల 14వ తేదీన డిబేట్కు రావాల్సి ఉండగా 13వ తేదీ తాను రాలేనంటూ ఉండవల్లికి మెసేజ్ చేశారు. చెప్పిన కారణం బిజీ షెడ్యూల్. ఈ కారణమే చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. రామోజీరావుకు సంబంధించి మార్గదర్శిపై చర్చ కంటే జీవీ రెడ్డికి మరో ముఖ్యమైన పని ఉంటుందా? మరో పని ఉందని రామోజీరావుకు సంబంధించిన వ్యవహారాన్ని వాయిదా వేసేంత ధైర్యం చేయగలుగుతారా? జీవీ రెడ్డికి రామోజీరావు స్థాయిలోనే బ్రేకులు పడినట్లు చెబుతున్నారు. ఈ డిబేట్లో తాను తేలిపోతే ఇంతకాలం చేస్తున్న పోరాటం వృధాని భావించిన ఉండవల్లి మరింత కీలక సమాచారాన్ని సేకరించేశారు. గతంలో రామోజీరావు చిట్ ఫండ్ వ్యవహారంలో 4 రోజులు ఆబెట్స్ పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొన్న అంశాన్ని ఇటీవల ఉండవల్లి బయటపెట్టారు. ఉండవల్లికి అందుతున్న డేటా గురించి తెలిసే మార్గదర్శి యాజమాన్యం ఆయనతో బహిరంగ చర్చపై కంగారు పడినట్లు చెబుతున్నారు. ఉండవల్లి ఊహించనే అంశాలను అప్పటికప్పుడు తెరపైకి తెచ్చి సమాధానం చెప్పమంటే జీవీ రెడ్డి ఇరుకన పడడం ఖాయం. పైగా ఇటీవల సుప్రీంకోర్టే మార్గదర్శి ఖాతాదారుల వివరాలు బయటపెట్టాలని ఆదేశించింది. చర్చలోనూ ఉండవల్లి ఆ డిమాండ్ చేస్తే అంతే సంగతులు. ఉండవల్లి అరుణ్ కుమార్పై పరువు నష్టం దావా వేసిన సమయంలో మార్గదర్శికి రామోజీరావుకు సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి మరో సందర్భంలో మాత్రం కోర్టు ముందే సంస్థ రామోజీరావుదేనని చెప్పింది. ఇలా కోర్టును తప్పుదోవ పట్టించిన అంశంపై ఉండవల్లి ప్రశ్నించినా సమాధానం ఇవ్వడం కష్టం. ఇలా పలు అంశాలలో ఏ విధంగా చూసుకున్నా ఉండవల్లితో జీవీ రెడ్డి చర్చకు దిగితే మధ్యలో మార్గదర్శి మూలాలను లోపాలను మరింత ప్రచారం చేసుకున్నట్లే అవుతుంది. అందుకే నేరుగా రామోజీరావే జీవీ రెడ్డిని పిలిచి ఉండవల్లితో చర్చ అక్కర్లేదు, తాము చూసుకుంటామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.